హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సెకండ్ సైడ్ యూట్యూబ్ ఛానల్. నేను మెసేజ్. ఇక్కడ వచ్చేసి మనం మిక్సర్ అండ్ ఎలిగేషన్ నుంచి రెండు ముఖ్యమైన క్వశ్చన్లు అయితే చేయబోతున్నాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి 30 లీటర్ల స్వచ్ఛమైన నీటిలో 150 లీటర్ల స్వచ్ఛమైన పాలను కలుపుతారంట. ఓకే, దీని తర్వాత 30 లీటర్ల మిశ్రమాన్ని విక్రయించి మళ్ళీ 5:6 నిష్పత్తిలో మిగిలిన మిశ్రమానికి కొంత అదనపు పరిమాణంలో పాలు మరియు నీటిని జోడిస్తారు. అయితే ఇక్కడ ఫలితంగా వచ్చిన మిశ్రమంలో పాల పరిమాణం ఎంత ఉంటుందంటే ప్రారంభ నీటి పరిమాణం కంటే 500 రెట్లు ఎక్కువ, 500% ఎక్కువ ఉంటే అప్పుడు జోడించిన స్వచ్ఛమైన నీటి పరిమాణం ఎంత అంటాను. ఓకే, ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఏమన్నాడు, 30 లీటర్స్ వాటర్, 150 లీటర్స్ మిల్క్ వచ్చేసి 150 లీటర్స్. ఓకే, ఇది ఫస్ట్ ఉన్నది. దీన్ని మనం రేషియోలో కన్వర్ట్ చేస్తే 35 రేషియోలో ఉంది. అయితే ఇప్పుడు ఏం చేస్తాడు, 30 లీటర్ల మిశ్రమాన్ని విక్రయిస్తాడంట. అంటే 30 ఇళ్ళకెళ్ళి ఒక 30 లీటర్ల మిశ్రమం విక్రయిస్తాడు. ఎంత రేషియోలో, 1:5 రేషియోలో, 1:5 రేషియోలో విక్రయించుతాడు. అంతే కదా, 1:5 రేషియోలో విక్రయిస్తే దీన్ని 1:5 రేషియోలోకి కన్వర్ట్ చేయాలంటే 6:30 లీటర్స్, 1:5 లీటర్స్, 5:25 లీటర్స్. అంటే ఇది 5 లీటర్స్ అవుతుంది, ఇది 25 లీటర్స్ అవుతుంది. అంటే ఈ 30 లీటర్లు విక్రయించింది కదా, అందులో 5 లీటర్ల వాటర్ ఉంటుంది, 25 లీటర్ల మిల్క్ ఉంటుంది. ఓకే, అది అమ్ముడు పోయింది అన్నట్టు. అమ్ముడు పోయిందా, అయితే ఇక్కడ అమ్ముడు పోయింది కదా, విక్రయించింది కదా. ఈ విక్రయించింది ఇక్కడ మనం మైనస్ చేసుకోవాలి వీటితోటి. అంటే 30 ఇది మిల్క్ వాటర్, ఇది మిల్క్ వచ్చేసి, సారీ మిల్క్ వచ్చేసి ఎంత, మిల్క్ వచ్చేసి 150. ఇక్కడ మనకు విక్రయించింది కదా, విక్రయించితే ఏమైంది, 5 అయింది, ఇక్కడ 25 అయింది. ఇళ్ళకెళ్ళి 5 మేనేజ్ చేసుకోవాలి, ఇళ్ళకెళ్ళి 25 మేనేజ్ చేసుకోవాలి. మొత్తం ఎంత వస్తుంది, 25:125 అవుతుంది. ఇది మనం విక్రయించిన తర్వాత వచ్చిన మిశ్రమం. ఇన్ని వాటర్, 25 వాటర్, 125 మిల్క్ అన్నట్టు. అయితే ఇక్కడతో రాయిపోలే లెక్క. తర్వాత ఏమంటుండు, మళ్ళీ 5:6 నిష్పత్తిలో మిగిలిన మిశ్రమానికి కొంత అదనపు పరిమాణంలో పాలు మరియు నీటిని జోడించిందంట. ఇక్కడ మిల్క్ అండ్ వాటర్ ఎంత, 5:6 రేషియోలో కలిపిండు. అంటే 5x:6x రాసుకోవచ్చు కదా, మనం రాసుకుంటే దీన్ని కలిపేసాం. ఇక్కడ ఇక్కడ వీటికి కలిపేసినాం అనుకో, ఇక్కడ 5x కలుపుదాం, ఇక్కడ 6x కలుపుదాం. కలిపినాం అనుకో, 25 + 6x = 125 + 5x, ఇది మిల్క్ ఇది వాటర్. ఓకే, ఇక్కడ ఉందా ఇట్లా. అయితే దాని తర్వాత ఏమన్నాడు, జోడించిల్లు. ఫలితంగా మిశ్రమంలో పాల పరిమాణం, ఇక్కడ పాల పరిమాణం ఎంత, ఓ ఇంత పాల పరిమాణం ఎంత, 125 + 5x. పాల పరిమాణం అనేది ప్రారంభ నీటి పరిమాణం కంటే, ప్రారంభ నీటి పరిమాణం అంటే ఇది 30 లీటర్స్ అన్నాడు కదా. ప్రారంభ నీటి పరిమాణం కంటే 500% ఎక్కువ. ఓకే, దీంట్లో 500% ఎంత, 500% అంటే 30లో 500% ఎంత అంటే బై 100 చేసుకుంటే ఎంత అవుతుంది, 150 అవుతుంది. 150 ఎక్కువ అన్నాడు అంటే దీన్ని కలపాలి, 150 కలిపినాం. ఇప్పుడు ఎంత అవుతుంది మనకి ఇక్కడ, 5x = 125 180 అయిపోతే 55, x = 11 వచ్చింది. మనకి ఏమన్నాడు ఇక్కడ, జోడించిన స్వచ్ఛమైన నీటి పరిమాణం అడిగింది. జోడించిన స్వచ్ఛమైన నీటి పరిమాణం ఎంత, 25 ఆల్రెడీ ఉండే, 6x అనేది మనం జోడించినాం. అంటే మొత్తం 6:11 మొత్తం వచ్చేసి 66 ఆన్సర్. 66 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అండి. ఇది మనం చేసే ప్రయత్నం అయితే చేయాలి, అర్థమైందని ఆశిస్తున్నా. కాకుండా ఒకసారి మళ్ళీసారి రివీల్ చేసుకోండి, రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి, ఒక పాత్రలో 48 లీటర్ల పాలు మరియు x లీటర్ల నీరు ఉంటుందంట. అంటే 48 లీటర్స్ మిల్క్ అండ్ వాటర్ వచ్చేసి x లీటర్స్ ఉంటుందంట. అయితే
కామా అయితే 2 లీటర్ల 2x లీటర్ల పాలు మరియు 3x లీటర్ల నీరు ఉన్న మరొక మిశ్రమాన్ని ఆ పాత్రలో పోస్తే ఫలిత మిశ్రమం 60 లీటర్లు అవుతుందంట. అయితే ఇంకొక పాత్ర ఇది ఇదిలో పోసి పోస్తే ఎంత అవుతుందంట 60 లీటర్స్ అవుతుందట ఫలిత మిశ్రమం. అయితే మనం ఈ రెండింటిని యాడ్ చేయాలి. అలా అదేవిధంగా దీన్ని కూడా యాడ్ చేయాలి. మిల్క్ ఎంత రెండవ మిశ్రమంలో రెండవ పాత్రలో 2x, వాటర్ ఎంత 3x మనం కలిపేసాం. ఎంత ఇది 48 + 2x అవుతుంది ఇస్టు ఇది 4x అవుతుంది. ఓకే ఇప్పుడు ఏమన్నాడు ఈ ఫలిత మిశ్రమం అంటే ఈ వీటిని కలపాలి. ఇది ఇది కలిపిన మనకి ఎంత అవుతుంది 48 + 6x ఈక్వల్ టు 60 అంట. ఓకే ఈ 48 అటు పోయింది అనుకో, సిక్స్ ఎక్స్ ఈక్వల్ టు 48 అటు పోతే 12 అవుతుందా 60 12 x ఈక్వల్ టు 2 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 2 అయింది. అయితే ఏమన్నాడు చివరి మిశ్రమంలో పాల పరిమాణం ఎంత అంట. ఇక చివరి మిశ్రమం ఇదే కదా, ఇలా పాల పరిమాణం ఇక మిల్క్ ఇదే కదా. అయితే దీంట్లో పాల పరిమాణం ఎంత అంటాను 48 + 2 × x = 2 కదా, అంటే 2 × 2 అంటే 4, అంటే 52 ఇస్ ద ఆన్సర్. 52 వచ్చేసి ఆన్సర్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సెకండ్ సైడ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.